హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. ఈ వీడియోలో మనం భారతదేశ సైన్యానికి కొత్త అధిపతి నియామకం చేయబడుతున్నారు, ఆ డీటెయిల్స్ చూద్దాం. కొత్త సైన్యాధిపతి ఈయన పేరు ఏమంటే మనోజ్ ముకుంద్ నారావణే, MMN అని గుర్తుంచుకోండి, అంటే మనోజ్ ముకుంద్ నారావణే. ఈయన లెఫ్టినెంట్ జనరల్గా ఉండి భారత సైన్యాధిపతిగా ఇప్పుడు పదవి చేపట్టబోతున్నారు. ఎంతమంది సైన్యం ఉంటుంది భారతదేశంలో మొత్తం అంటే 13 లక్షలు. 13 లక్షల మంది సైన్యానికి ఈయన చీఫ్గా పనిచేయబోతున్నారు. అంటే ఇప్పుడున్న చీఫ్ ఎవరు ఉంటే ఆయన రిటైర్ అవుతున్నారు కాబట్టి ఈయన ఇప్పుడు కొత్తగా చీఫ్గా చేరబోతున్నారు. అంటే ఇప్పుడు ఎవరున్నారు, బిపిన్ రావత్. ఇంకా చాలాసార్లు మనం న్యూస్లో చూసాము, మన వీడియోస్లో కూడా చూసాము బిపిన్ రావత్ గురించి. ఈయన రిటైర్ కాబోతున్నారు డిసెంబర్ 31st కాబట్టి కొత్త చీఫ్గా మనోజ్ ముకుంద్ నారావణే, MMN, ఈయన కొత్త భారతదేశ సైన్యానికి చీఫ్గా నియమితులు కాబోతున్నారు. ఇంకా మనం చూసినట్టయితే బిపిన్ రావత్ కూడా మనం చూసాము ఒక వీడియోలో మొత్తము, అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా కూడా ఆయన నియమితులు అయ్యే అవకాశం ఉంది బిపిన్ రావత్ అని. అది నెక్స్ట్ ఇయర్ జనవరి ఆ ఫిబ్రవరిలో అవుతుందని కూడా చూసాము. సో ఇప్పుడైతే ఈ బిపిన్ రావత్ ఇప్పుడు అధిపతిగా ఉన్న ఈయన రిటైర్ అవ్వడంతో నెక్స్ట్ MMN అంటే మనోజ్ ముకుంద్ నారావణే చీఫ్గా మారబోతున్నారు. సో ఈయన ఆర్మీ వైస్ చీఫ్గా పనిచేస్తున్నారు. ఈయన బిపిన్ రావత్ తర్వాత ఆర్మీలో సీనియర్ మోస్ట్ పర్సన్ ఇప్పుడు ఉన్నారు కాబట్టి MMN. ఆయన బిపిన్ రావత్ తర్వాత చాలా సీనియర్ మోస్ట్ పర్సన్ కాబట్టి ఈయననే ఇప్పుడు ఆర్మీ చీఫ్గా కాబోతున్నారు. ఈయన చేసిన అంటే సేవలు కానీ ఆర్మీలో ఇంత ఆర్మీ చీఫ్ అనేది చాలా చిన్న పదవి కాదు కదా, అంటే ఎన్నో సేవలు చేసి ఎన్నో అవార్డ్స్ వాళ్ళు పొందింటేనే అంత పెద్ద పదవి అనేది వాళ్ళకి ఇస్తుంటారు. సో ఆయన ముఖ్యంగా ఎక్కడ పనిచేశారంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్కే నాయకత్వం వహించినందుకు అక్కడ మంచిగా పనిచేశారనమాట. జమ్మూ కాశ్మీర్లో కూడా ఆయన చైనాతో ఉన్న సరిహద్దు ప్రాంతంలో కూడా ఒక కమాండ్ అధిపతిగా, ఏం కమాండ్ అంటే అది ఈస్టర్న్ కమాండ్, చైనాతో సరిహద్దు దగ్గర ఉన్న ప్రాంతమైన ఒక బార్డర్ దగ్గర ఉండే ప్రాంతంలో ఈస్టర్న్ కమాండ్కి కూడా ఆయన అధిపతిగా పనిచేశారు. అంటే జమ్మూ కాశ్మీర్లోను అండ్ చైనా బార్డర్లో ఆయన కమాండ్గా ఉండి బాగా పనిచేయడం వల్ల కూడా ఆయనకు అవార్డ్స్ కూడా లభించాయన్నమాట. సో సేమ్ పాయింట్ అదే మళ్ళీ శ్రీలంకలో పీస్ కీపింగ్ ఫోర్స్లో కూడా ఆయన పనిచేశారు. ఈయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలిటరీ అకాడమీలో కూడా చదివారు. అండ్ సిక్కుల గురించి సిక్ లైట్ ఇన్ఫ్రాంట్ రెజిమెంట్ అనే 7వ బెటాలియన్లో ఆయన ఫస్ట్ 1980లో ఈ ఆర్మీలో చేరడం జరిగింది ఒక ఎంప్లాయీగా. అంటే సిక్ లైట్ ఇన్ఫ్రాంట్ రెజిమెంట్లో 7వ బెటాలియన్లో ఆయన చేరారు. జమ్మూ కాశ్మీర్లో బాగా పనిచేసినందుకు గాను ఆయనకు సేవా మెడల్ లభించింది. సో జమ్మూ కాశ్మీర్లో బెటాలియన్ సమర్థవంతంగా నిర్వహించినందుకు సేవా మెడల్ అనేది లభించింది. అండ్ మయన్మార్లో కూడా ఆయన 3 సంవత్సరాల పాటు భారత రాయబార కార్యాలయంలో కూడా పనిచేశారు. మయన్మార్లో 3 సంవత్సరాలు పనిచేశారు, జమ్మూ కాశ్మీర్లో పనిచేశారు, బెటాలియన్ సమర్థవంతంగా నిర్వహించారు. అండ్ నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్ కాకుండా ఇండియాలో చూసినట్టయితే నాగాలాండ్ చూసినట్టయితే ఇన్స్పెక్టర్ జనరల్ అస్సాం రైఫిల్ నార్త్ ఆ విభాగానికి ఆయన సేవలు బాగా చేయడం వల్ల విశిష్ట సేవా మెడల్, ఇక్కడేమో చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్ మనం చూసినట్టయితే ఇక్కడ ఏమంటున్నాం సేవా మెడల్ వచ్చింది, ఇక్కడ నాగాలాండ్ చూసినట్టయితే విశిష్ట సేవా మెడల్ కూడా ఈయనకు లభించింది MMN ఈయన పేరు గుర్తుంచుకోవడం కోసం. సో ఇంకొకటి స్ట్రైక్ కార్ప్స్ సేవలకు కూడా ఆయనకు అతి విశిష్ట సేవా పథకం, సేవా మెడల్ వచ్చింది, విశిష్ట సేవా మెడల్ వచ్చింది, అతి విశిష్ట సేవా మెడల్ కూడా ఈయనకు లభించింది. భారతదేశం యొక్క ఆర్మీ అనేది 1947 వరకు కూడా బ్రిటిష్ ఆర్మీ కిందనే ఉండింది, అంటే పేరు కూడా బ్రిటిష్ ఆర్మీ అనే ఉండింది. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో దాన్ని పాకిస్తాన్కి ఇండియాకి 2 భాగాలుగా డివైడ్ చేస్తూ ఈ భారతదేశం యొక్క ఆర్మీకి ఇండియన్ ఆర్మీ అనే పేరు అనేది పెట్టడం జరిగింది. సో మనకు మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ఈయన బిపిన్ రావత్ తర్వాత రాబోతున్నారు. సో మనకు ఎగ్జామ్స్లో అడిగినప్పుడు ఇప్పుడు ఈయన వస్తున్నారు అంటే మనోజ్ ముకుంద్ నారావణే వస్తున్నారంటే అంతకంటే ముందు పనిచేసిన వాళ్ళ పేరు కూడా మనకు ఇంపార్టెంట్ కాబట్టి ఈయన డిసెంబర్ 31 రిటైర్ అవ్వబోతున్నారు. నెక్స్ట్ డే ఈయన మనోజ్ ముకుంద్ నారావణే ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపడతారు. భారత సైన్యం 13 లక్షల మంది ఉంటారు. సో ఇవన్నీ వచ్చిన మెడల్స్ గురించి కానీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్స్లో. థ్యాంక్ యూ.